Hi, welcome to the Photoshop Basic Training DVD. I am Rakesh. This DVD Neelma Institute of Graphics వారి తరపు నుండి రిలీజ్ అయింది. ఈ DVDలో మీరు సొంతగా డిజైన్ చేసుకోగలిగే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది చాలాసార్లు ఫోటోషాప్ నేర్చుకుందాం అనుకుంటారు తప్ప ఆ నేర్చుకునే టైం స్పెండ్ చేయలేరు. ఈ DVD ద్వారా మీకు ఆ ప్రాబ్లం లేకుండా పోతుంది, మీ టైం కూడా సేవ్ అవుతుంది, తొందరగా డిజైన్ నేర్చుకునే అవకాశం కూడా ఉంది. కాకపోతే మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, DVDలో ఉన్న వీడియోస్ని ఎలా ప్లే చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దానిలో VLC మీడియా ప్లేయర్ ఇన్స్టాల్ చేసుకోండి. ఆ కేఎం ప్లేయర్ ఉన్నా కానీ నో ప్రాబ్లం, ఓన్లీ విండోస్ మీడియా ప్లేయర్లో రన్ అవ్వడం కష్టం. VLC మీడియా ప్లేయర్ మీకు సెటప్ ఫైల్ కూడా ఇచ్చాను, ఆ DVDలోనే డైరెక్ట్గా మీకు VLC మీడియా ప్లేయర్ అని ఇది కనబడుతుంది. అప్పుడు మీరు డైరెక్ట్గా ఫైల్స్ని ఓపెన్ చేసుకొని ప్లే చేసేసుకునే అవకాశం ఉంది. ఇలా ఏ ఫైల్ అయినా ప్లే చేసుకోవచ్చు. మీకు ఉన్న ఇలా VLC మీడియా ప్లేయర్ ఫార్మేట్లో కనబడుతుంది, ఆ ఫైల్స్ అన్నింటినీ డైరెక్ట్గా ఓపెన్ చేసుకొని ప్లే చేసుకోండి. ఓకే, ఫస్ట్ అసలు మనం ఫోటోషాప్లో ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దాం. మనకి ఇక్కడ స్టార్ట్ మెనూలో ఇది రీసెంట్గా ఓపెన్ చేసిన అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ కనబడతాయి. ఒకవేళ ఇక్కడ కనబడకపోతే ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఫోటోషాప్ అడోబ్ ఫోటోషాప్ CS3 అనేది కనబడుతుంది. ఒకవేళ మ్యాక్సిమం 90% అక్కడ ఉంటుందండి. ఒకవేళ అక్కడ కూడా లేకపోతే Cలోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్లో అడోబ్లోకి వెళ్ళండి, అడోబ్ ఫోటోషాప్ CS3. ఇది మనం మేము యూజ్ చేస్తుంది ఫోటోషాప్ CS3 అండి. ఇదిగోండి, ఇక్కడ ఉంది ఐకాను, ఇది డైరెక్ట్గా డబల్ క్లిక్ చేయొచ్చు, లేకపోతే సెండ్ టు డెస్క్టాప్ కొట్టుకొని షార్ట్కట్ పెట్టుకోవచ్చు. ఒకటి CS3 వాడుతున్నాం కదండి, మీ దగ్గర ఒకవేళ 7 ఉన్నా కానీ CS4 ఉన్నా CS5 ఉన్నా నో ప్రాబ్లం. CS5 కూడా ప్రజెంట్ రన్ అవుతుంది, కానీ ఈ సిస్టంలో ఇన్స్టాల్ చేయలేదు, ఎందుకంటే అది ఆప్షన్స్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఫోటోషాప్ CS3లోనే ఈ ట్రైనింగ్ DVD అంతా కంటిన్యూ చేయడం జరుగుతుంది. మీ దగ్గర CS ఉంటే నో ప్రాబ్లం, 7 ఉంటే కనుక కొన్ని ఐటమ్స్ కొన్ని ఆప్షన్స్ ఫోటోషాప్ CS3లో ఉండే అవకాశం లేదు. కాబట్టి మీరు CS3 ఇన్స్టాల్ చేసుకునేలాగా ట్రై చేయండి. ఓకే, నేను ఇప్పుడు ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అయినప్పుడు ఇలా వస్తుంది. ఇక్కడ మనకి బటన్స్ కనబడుతున్నాయి, వీటన్నిటిని టూల్స్ అంటారు. ఇది ఒక టూల్ బార్, ఈ టూల్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ కనబడతాయి. ప్రతి ఇండివిజువల్ టూల్కి ఇండివిజువల్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, దీన్ని టూల్ ఆప్షన్స్ బార్ అంటాం. అండ్ దిస్ ఈజ్ ద మెనూ బార్, దిస్ ఈజ్ టైటిల్ బార్. ఇవన్నీ మనకి ఫ్లోటింగ్ ప్యాలెట్స్ అంటారండి. మనం సైడ్కి బయటకు కూడా తీసుకురావచ్చు, ఎక్కడ కావాలంటే ఆ పొజిషన్లో, ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఎక్కడ కావాలంటే అక్కడ రీసైజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాలెట్స్ అన్నీ మనకి ఫోటోషాప్లో చాలా రకాల ప్యాలెట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు కనబడతాయి. విండోస్లోకి వెళ్తే విండోలో ఏమేమి ఉన్నాయో ప్యాలెట్స్ అన్నీ చూపిస్తున్నాయి, ఒక్కొక్కటి ఒక్కో రకమైన ప్యాలెట్. ఇవన్నీ మనం డిజైన్స్ చేసుకునే వారికి పనికి వస్తుంది. ఫోటోషాప్ ఓన్లీ ప్రింట్ మీడియా వాళ్ళే వాడరండి, వెబ్ మీడియా వాళ్ళు వాడతారు. వెబ్ డిజైన్లో బటన్స్ క్రియేట్ చేసుకోవడం కానీ, సైడ్ వాల్పేపర్స్ క్రియేట్ చేసుకోవడానికి కానీ అవన్నీ ఫోటోషాప్లోనే వాడతారు. మల్టీమీడియాలో కూడా యానిమేషన్లో వాటిలో క్యారెక్టర్స్కి టెక్స్చరింగ్ చేసుకోవాలన్నా, బ్యాక్గ్రౌండ్ మ్యాట్ పెయింటింగ్ చేసుకోవాలనుకున్నా, మ్యాట్ పెయింటింగ్కి ఎక్కువ మంది వాడే అవకాశం ఉంది ఫోటోషాప్. వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా వాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మ్యాట్ పెయింటింగ్ చేసేవాడిని, నాకు పెయింటింగ్కి సంబంధించిన ప్యాలెట్స్ అన్నీ ఇక్కడ అరేంజ్ అవ్వాలనుకుంటే ఇక్కడ మనకి పెయింటింగ్ అండ్ రీటాచింగ్ అని చెప్పి ఉంది. దీని మీద క్లిక్ చేస్తాం. దీని మీద క్లిక్ చేస్తే మనకి పెయింటింగ్ చేసుకునేవన్నీ సైడ్ అపియర్ అయిపోతాయి. చూడండి, పెయింటింగ్ చేసుకోవడానికి నాకు కలర్స్ బాగా అవసరం అవుతాయి, నావిగేషన్స్ ఉపయోగపడతాయి, ఇన్ఫర్మేషన్ పనికి వస్తుంది, బ్రషెస్ కూడా అవసరం అవుతాయి. దీని అంతటికీ కావాల్సిన ఐటమ్స్ అన్నిటిని మనకి సైడ్ డిస్ప్లే చేస్తుంది. డిఫాల్ట్ వర్క్ స్పేస్ అంటే మనకి వర్క్ స్పేస్ని డిఫాల్ట్గా ఎలా ఉండాలో అలా సెట్ చేస్తుంది. టూల్ బార్ని కూడా మనం 2 రోస్ కింద పెట్టుకోవచ్చు, లేకపోతే సింగిల్ రో కింద పెట్టుకోవచ్చు. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక ఫోటోషాప్లో న్యూ డాక్యుమెంట్ కానీ, అసలు డాక్యుమెంట్ ఓపెన్ చేసుకోవాలన్నా కానీ ఫైల్లోనే ఉంటుందండి. ఫైల్లో న్యూ డాక్యుమెంట్ తీసుకుంటే న్యూ డాక్యుమెంట్ తీసుకోవచ్చు, ఓపెన్ డాక్యుమెంట్ అయితే ఓపెన్ డాక్యుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను న్యూ డాక్యుమెంట్ చూస్తున్నాను. న్యూ డాక్యుమెంట్ అన్నప్పుడు మనకు విండో ఓపెన్ అవుతుంది. దానికి సంబంధించిన నేమ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం డిజైన్ చేస్తున్నాం, ఏ డిజైన్ చేస్తున్నామో ఆ డిజైన్కి సంబంధించిన నేమ్ ఇచ్చుకుంటాం. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను విజయవాడ. హైట్ విడ్త్ ఇచ్చుకోవాలండి, అది ఇంచెస్లోనా సెంటీమీటర్స్లోనా అనేది మనం ఇక్కడ దీని ప్రకారం ఇస్తాము. రెజల్యూషన్ వచ్చి క్వాలిటీ పరంగా క్వాలిటీని బేస్ చేసుకొని రెజల్యూషన్ అనేది ఇవ్వాలి. మనం ఇక్కడ 255 ఇచ్చాము, దట్స్ ఎనఫ్ ఫర్ ది ప్రింటింగ్. మనం 300 ఇచ్చుకుంటారు, కొంతమంది 600 రెజల్యూషన్ కూడా ఇచ్చుకుంటారు, కానీ ఇది ఫైల్ సైజ్ని బాగా పెంచేస్తుంది. ఇప్పుడు 250 ఉంటేనే మనకి 17.2 ఉంది, అదే మనం 600 పెట్టుకోండి 9 GBకి వెళ్ళిపోతుంది. ఓ 6000 పెట్టాను, 98 MB వెళ్ళింది. మరి ఇలా ప్రతి డిజైన్ 600 MBలో చేసుకుంటే మనకి హార్డ్ డిస్క్ స్పేస్ సరిపోదు, కాబట్టి తక్కువ సైజులో చేసుకోవడం మంచిది. బాగా ఇంపార్టెంట్ ఉన్నవి మాత్రం ఆ రెజల్యూషన్లో చేసుకోవచ్చు. ఓకే, కలర్ మోడ్ చూద్దాం. కలర్ మోడ్ ఇక్కడ RGB, గ్రే స్కేల్, బిట్ మ్యాప్, CMYK, ల్యాబ్ కలర్స్ ఉంది. ఎక్కువగా వాడేది RGB వాడుతుంటారండి, ఎందుకంటే డిస్ప్లే పర్పస్ కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ అవన్నీ ఇవ్వాలన్నా RGB ఫైల్స్ రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. మన మానిటర్లో కూడా రెడ్, గ్రీన్, బ్లూ మాత్రమే కనబడతాయి. CMYK వచ్చి ప్రింటింగ్ పర్పస్, సియాన్, మెజెంతా, ఎల్లో, బ్లాక్, ఇవి ప్రింటింగ్లో ప్రింట్ అయ్యే కలర్స్ అండి. గ్రే స్కేల్ వచ్చి బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది, ఇది కంప్లీట్ బిట్ మ్యాప్ అని చెప్పి కట్ కలర్స్ కింద డివైడ్ అయిపోతుందండి. ల్యాబ్ కలర్స్, ల్యాబ్లో యూజ్ చేసుకునే కలర్స్. ఇక్కడ రెజల్యూషన్ కూడా పిక్సెల్ పర్ ఇంచ్ పెట్టుకోవాలి, పిక్సెల్ పర్ సెంటీమీటర్ అంటే ఇంకా ఎక్కువైపోతుంది. చూసారా 110 MB పిక్సెల్ పర్ సెంటీమీటరే మనం యూజ్ చేసే డైమెన్షన్. పిక్సెల్ డైమెన్షన్ పిక్సెల్ పర్ ఇంచ్లోనే ఉంటుంది కాబట్టి ఇది ఓకే నొక్కితే మనకి ఫైల్ క్రియేట్ అవుతుంది. చూసారా విజయవాడ అనే నేమ్తో మనకి హైట్ విడ్త్ ఆ రెజల్యూషన్లో క్రియేట్ అయింది, బ్యాక్గ్రౌండ్ వైట్ వచ్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఫైల్ ఓపెన్ చేసుకోవాలనుకున్నాను, డైరెక్ట్గా ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అంటాం. ఓపెన్ అని మనకి ఏ ఫైల్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్ కూడా తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు విండోస్ వాడు డిఫాల్ట్గా ఇచ్చిన ఇమేజెస్ ఉన్నాయి, ఇమేజెస్ కావాలన్నా ఇమేజెస్ ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే మనకు ఓన్ ఇమేజెస్ ఉంటే మీకు ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా క్లిక్ చేసుకొని ఓపెన్ అనొచ్చు. మీకు ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్రీవ్యూ కనబడుతుంది. లేదు ఇవన్నీ థంబ్నెయిల్స్ ప్రీవ్యూ కావాలనుకుంటే థంబ్నెయిల్స్ అంటే ఈ ప్రివ్యూ కనబడుతుందండి చిన్న చిన్న ఐకాన్స్లో. దీనికన్నా బెస్ట్ వే ఉంది మనం ఫైల్స్ ఓపెన్ చేసుకోవడానికి, దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సరే, ఇప్పుడు మనం డైరెక్ట్గా ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అనొచ్చు, లేకపోతే ఈ ఏరియాలో ఖాళీ ఏరియాలో డబుల్ క్లిక్ చేస్తే సరిపోతుంది, మనకి ఓపెన్ చేసుకునే డైలాగ్ బాక్స్ వస్తుంది, ఓపెన్ డైలాగ్ బాక్స్. అదే Ctrl+ చేసి డబుల్ క్లిక్ చేస్తే మనకి న్యూ డైలాగ్ బాక్స్ వస్తుంది, న్యూ ఫైల్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇంకొక బెస్ట్ వే ఏంటంటే ఫోటోషాప్లో డాక్యుమెంట్స్ ఓపెన్ చేసుకోవడానికి అడోబ్ బ్రిడ్జ్, ఇది మనకి CS3 నుండి ఉందండి, CS క్రియేటివ్ సూట్ 3 నుండి ఉంది అడోబ్ బ్రిడ్జ్ అనేది. మీరు డైరెక్ట్గా ఈ బటన్ మీద క్లిక్ చేయొచ్చు, లేకపోతే బ్రౌజ్ ఫైల్లోకి వెళ్ళి బ్రౌజ్ అనొచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్గా ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. మన బటన్ మీద క్లిక్ చేయగానే అడోబ్ బ్రిడ్జ్ అనేది ఓపెన్ అయింది. మనం ఏ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసామో ఆ ఫోల్డర్స్లో అన్ని ఇమేజెస్ మనకి ఇలా పెద్ద ప్రీవ్యూలో కనబడతాయండి. ఇంకా ఈ ప్రీవ్యూ సైజు మనం చేంజ్ చేసుకోవచ్చు, కింద ఉన్న ఈ బార్ని కొంచెం అటు ఇటు స్లైడ్ చేయడం వల్ల మనకి పెద్ద ప్రీవ్యూ కావాలన్నా చిన్న ప్రీవ్యూ కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది కొంచెం పెద్ద ప్రీవ్యూలో చూసుకోవాలనుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇమేజ్ ఈ ఇమేజ్ని చూడాలనుకున్నా జస్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పెద్ద ప్రీవ్యూలో వస్తుంది. దీన్ని మనం ఇంకా రీసైజ్ చేసుకోవచ్చు, ఈ మిడిల్లో ఈ బాక్స్కి తీసుకెళ్ళి డ్రాగ్ చేస్తే చాడు, అలా స్లైడ్ చేస్తే మనకి ఇమేజ్ పెద్ద ప్రీవ్యూ వస్తుంది. వీటిని ఇంకా అప్పుడు చిన్న సైజులో పెట్టుకొని మనం ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న ఇమేజెస్తో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా పెద్ద ప్రీవ్యూలో కనబడుతుంది, వీటిని కూడా రీసైజ్ చేసుకోవచ్చు. మై కంప్యూటర్లోకి వెళ్ళాలన్న ఫేవరెట్స్ అనమాట ఇవి. లేకపోతే ఫోల్డర్కి సంబంధించినవి కావాలనుకుంటే ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఫోల్డర్ సంబంధించిన డెస్క్టాప్ కానీ, ఇది ఒక విండోస్ ఎక్స్ప్లోరర్ లాగా ఓపెన్ అవుతుంది. జస్ట్ అలా స్లైడ్ చేసి మనం పెద్ద ప్రీవ్యూస్ని చూసుకోవచ్చు అండి. ఏది కావాలంటే ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ఇమేజ్ కావాలి ఫోటోషాప్లోకి అనుకుంటే మనకు ఫోటోషాప్ ఓపెన్ చేసి ఉంటుంది కాబట్టి డబుల్ క్లిక్ చేస్తే చాలండి, మన ఫోటోషాప్లో ఓపెన్ అవుతుంది. ఫోటోషాప్లో ఆ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. అది రెజల్యూషన్ బట్టి కూడా ఉంటుంది, మనం ఓపెన్ చేసే డాక్యుమెంటు క్వాలిటీని బట్టి కూడా. ఇలా ఫైల్ ఒక డాక్యుమెంట్ని ఫోటోషాప్లోకి ఓపెన్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా ఓపెన్ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అని కూడా డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు, కానీ దీంట్లో అయితే మనకు ప్రీవ్యూస్ కనబడతాయి. ఫస్ట్ టైం మాత్రం రెండర్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఒక 5 సెకండ్స్. మీరు నెక్స్ట్ టైం ఎప్పుడు ఓపెన్ చేసినా కానీ చాలా స్పీడ్గా ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్ అయినా కానీ ఓపెన్ చేసుకోవచ్చు, స్కై ఇమేజెస్ కానీ పోస్టర్స్ అదర్స్ ఏ ఫోల్డర్ అయినా కనబడుతుంది. మీరు యాక్సెస్ చేసుకోవడం మాత్రం మై కంప్యూటర్స్ మీద క్లిక్ చేసుకొని ఏ పార్టీషన్లో ఉందో చూస్ చేస్తే చాలు. ఓకే, ఈ విధంగా మనం ఫోటోషాప్లో న్యూ డైలాగ్ బాక్స్ తీసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఈ క్లాస్ ఎంతటితో కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్ నుండి మనం టూల్స్ నేర్చుకొని మన క్లాసెస్ని కంటిన్యూ చేద్దాం. క్లాస్ ఎంతటితో కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.